కరోనా రెండవ దశ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో రైతు బజార్లను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో భాగంగా అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని కాకినాడ నగర మార్కెట్ కమిటీ అధ్యక్షుడు బెండ విష్ణుమూర్తి తెలిపారు. శ్రీనగర్లోని పాఠశాల ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతు బజార్ ఎస్టేట్ అధికారి శ్రీనివాసరావు తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల రైతు బజార్ను స్థానిక శ్రీనగర్ మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలోనికి మార్చడం జరుగుతోందన్నారు. కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచనలు అనుసరించి ప్రజల సౌకర్యం కొరకు రైతు బజార్లను విశాలమైన ప్రాంగణాలకు మార్చడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా ఆర్టీసీ రైతు బజార్ శ్రీనగర్ పాఠశాలకు, అలాగే గాంధీనగర్ రైతు బజార్ గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్కు మార్చడం జరుగుతుందన్నారు. వినియోగదారులు కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ తమ పనులు పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే రైతు బజార్లపై ఒత్తిడి, జనసంచారం తగ్గించేందుకు సుమారు 40-50 తోపుడు బండ్లపై కాయగూరలు వీధుల్లో విక్రయించేందుకు చర్యలు తీసుకుంటామని, వీటిని మున్సిపల్ కమిషనర్ సూచనల మేరకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు మాస్క్ ధరించి సామాజిక దూరం పాటిస్తూ కోవిడ్ నివారణకు సహకరించాలని కోరారు. అదేవిధంగా రాజమండ్రి నగరంలో గతంలో ఉన్న రైతు బజార్లను వినియోగదారుల భద్రత కోసం విశాల ప్రాంగణాలకు మార్చడం జరిగిందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. గణేష్ చౌక్, సుబ్రహ్మణ్య మైదానం, వైజంక్షన్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్వారీ ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలం, నటరాజా ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలం, విఎల్పురం యథాస్థానం, శంభునగర్ ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలం, ఆల్కట్ గార్డెన్ యథాస్థానంలో ఏర్పాటు చేస్తామని వినియోగదారులు మార్పును గమనించి కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. నమస్కారం, బెండా విష్ణు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్, కాకినాడ. కోవిడ్ నివారణలో చర్యలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఏవైతే రైతు బజార్లు కానీ బజార్లు కానీ అవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా విశాలమైన ప్రాంతాలు మార్చాలని కమిషనర్ ఆదేశాల మేరకు స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గౌరవ చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న రైతు బజార్ను శ్రీరామ్నగర్ హైస్కూల్లోకి, గాంధీనగర్ రైతు బజార్ను గాంధీనగర్ హైస్కూల్లోకి మార్చడానికి నిర్ణయం తీసుకుని రేపటి నుంచి ఇక్కడ శ్రీరామ్నగర్లోని శుక్రవారం నుంచి గాంధీనగర్ రైతు బజార్ ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నాం. అలాగే కమిషనర్ గారు ఈ మార్కెట్లే కాకుండా ఒక 40-50 తూపుడు బళ్ళు లాంటివి ఏమైనా కూడా ప్రిపేర్ చేయమని చెప్పారు. తయారు చేసి కాకినాడ కూడా మార్కెట్ మీద ప్రెషర్ తగ్గిలాగా, ఒత్తిడి తగ్గేలాగా ప్రతి చోట తూపుడు బళ్ళు మార్నింగ్ టైంలో అమ్మడానికి కూడా మాకు పర్మిషన్ ఇచ్చారు. అది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఏవైతే కోవిడ్ నిబంధనలు ఉన్నాయో అనుసరిస్తూ కంపల్సరీ మాస్క్ పెట్టుకు రావాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, శానిటేషన్ చేసుకోవాలి అని కూడా నిబంధనలు కఠినంగా నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం కరోనా టీకా గురించి ఎక్కువగా మనం పదే పదే చెప్తున్నారో ప్రతి ఒక్క టీకా తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య ఐశ్వర్యంగా ఉండాలని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.